రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి ఈ క్రమంలో కోవిడ్ మొదట్లో కన్నా ఇప్పుడు గణనీయంగా కేసులు తగ్గిపోవడంతో ప్రజల్లో కరోనా భయం పూర్తిగా తొలగిపోయింది దీంతో రాష్ట్ర కోవిడ్ ఆసుపత్రులను పూర్తి స్థాయిలో రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది జిల్లా ఆసుపత్రుల్లో కూడా కోవిడ్ ఆసుపత్రుల స్థాయిని తగ్గించింది ఇదిలా ఉండగా అధికారులు తాజాగా విడుదల చేసిన కరోనా మూడు వందల డెబ్బై ఐదవ హెల్త్ బులెటిన్ రాష్ట్ర వ్యాప్తంగా కేవలం రెండు వందల పద్నాలుగు కేసులు మాత్రమే పాజిటివ్గా నమోదయ్యాయి ఇప్పటి వరకు మొత్తం ఎనిమిది లక్షల డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై ఏడుకు కరోనా కేసులు చేరుకోగా వీరిలో ఎనిమిది లక్షల అరవై ఏడు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు రాష్ట్రంలో ప్రస్తుతం మూడు వేల తొమ్మిది వందల తొంభై రెండు మంది వివిధ కోవిడ్ ఆసుపత్రిలో చికిత్సలు పొందుతున్నారు ఇప్పటి వరకు కోవిడ్ కారణంగా ఏడు వేల డెబ్బై ఎనిమిది మంది మృతి చెందారు ఇదిలా ఉండగా గడిచిన ఇరవై నాలుగు గంటల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో నలభై ఆరు కేసులు నమోదు కాగా అత్యల్పంగా విజయనగరం జిల్లాలో నాలుగు కేసులు నమోదయ్యాయి ఇక అనంతపురం జిల్లాలో పదిహేడు తూర్పుగోదావరి జిల్లాలో పద్దెనిమిది కేసులు నమోదయ్యాయి గుంటూరులో ఇరవై ఒకటి కడపలో పదకొండు కృష్ణాలో ఇరవై మూడు కర్నూలులో ఎనిమిది నెల్లూరులో తొమ్మిది కేసులు నమోదయ్యాయి ప్రకాశంలో పంతొమ్మిది కేసులు విశాఖపట్నంలో ఇరవై కేసులు శ్రీకాకుళంలో పది పశ్చిమ గోదావరిలో ఎనిమిది కేసులు చొప్పున నమోదయ్యాయి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో గుంటూరులో ఒకరు కృష్ణా జిల్లాలో మరొకరు మృతి చెందారు